అంతేకాదు సోదరి సోదరులు నన్ను అడుగుతున్నారు, మేనిఫెస్టోలో గత ఎన్నికల్లో మీ పార్టీ డీకేటీ పట్టాలని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు కదా, 3 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు చేయించలేకపోతున్నారు? దాని గురించి మీరు మాట్లాడరేమే, దాని గురించి అసెంబ్లీ ముందు పోయి ప్రదర్శన చేయరేమే అని సోదరి సోదరులు అన్నారు. నిజమే, అవి కానీ రెగ్యులరైజ్ చేస్తే ఆర్థికంగా ఎస్సీ ఎస్సీలు మా వాళ్ళు డెవలప్ అవుతారు, అప్పుడు రాజకీయంగా కూడా డెవలప్ అవుతారు. ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ అయినప్పుడు సామాజికంగా అందరూ గౌరవిస్తారు. అది పెద్దలు కూడా మీరు కూడా చెప్తున్న మాటే. మరి ఇది చేస్తే కదా, మేనిఫెస్టోలో మీరు 90% నేను చేసేసినాను అన్నారు, మరి మిగిలిన 10% మాల మాదిగలదేనా అని నన్ను సోదరి సోదరులు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నేనేం సమాధానం చెప్పాలా? అంతేకాదు ల్యాండ్స్ అన్నీ ల్యాండ్ పూలింగ్లో పెట్టి పరిశ్రమలు తీసుకెళ్ళిపోవాలా? మీరు ఇచ్చేయాలా? మీకు ఎక్కడో ఏదో ఇస్తాము, మీకు కాంపెన్సేషన్ 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పి గదమాయిస్తున్నారు సబ్ కలెక్టర్లు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ వన్ జీవో, జీవో నెంబర్ 259 ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2013. దాంట్లో ఏం చెప్తుంది? ఒక అసైన్ ల్యాండ్ మీరు గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే పక్కన ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎంత రేటు ఉంటే ఆ రేటు తీసుకోవాలి, అక్కడ కోటి ఉంటే ఇక్కడ కోటి ఇవ్వాలి, 70 లక్షలు ఉంటే 70 లక్షలు ఇవ్వాలి. అట్లా కాకుండా అక్కడ 70 లక్షలు ఉన్నా ఇక్కడ 5-10 లక్షలకు ఇక్కడ పేదవాళ్ళని లాగేసుకుంటా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం చూస్తున్నావు? అంతేకాదు గవర్నమెంట్లో ఎస్సీలు 16.2%, ఎస్టీలు 4-7% ఉన్నారు. అంటే యావరేజ్ తక్కువ అంటే తక్కువ 20% తీసుకోండి. మరి 120 మంది మేము ఉన్నప్పుడు 26 మంది క్యాబినెట్లో మాకు 5 మెంబర్స్ మాకు పదవులు ఇచ్చి ఉండాలి కదా. నేను ఎందుకు అంటున్నానంటే అది మీ ఇష్టమే, ముఖ్యమంత్రి గారు ఇష్టము, కానీ కాదనలా. కానీ ఈక్వేషన్ అంటారు, ప్రాంతాలు అంటారు, సమతుల్యం అంటారు. మరి సమతుల్యం అనేది మిస్ అవుతుంది కదా, ఈక్వేషన్ మిస్ అవుతుంది కదా. కొంతమందికి మాకు 5 మంది ఉన్నారనుకోండి సార్, ఆ 5 మంది మినిస్టర్లు మాకు హెల్ప్ చేస్తారు కదా, అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, సంఖ్య కూడా ఎక్కువ ఉన్నప్పుడు చేస్తున్నారు కదా. అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఏమో 10 మంది ఉన్నారు జనాభాలో, ఓటర్స్లో అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళేమో 10 మంది ఉన్నారు. ఎక్కువ సింగిల్ మెజారిటీ ఉండే మేమేమో, మేము 3-4 కూడా రాలేకపోతున్నాం, ఇద్దరికే పరిమితం. నేనేమంటున్నానంటే రాయలసీమకి ప్రాధాన్యత లేకుండా పోతుంది. అక్కడ ఇచ్చినటువంటి మంత్రి పదవులు వెస్ట్ గోదావరి, గుంటూరు, మొన్న మళ్ళీ వాళ్ళని తీసేసినారు, మళ్ళీ వెస్ట్ గోదావరి గుంటూరుకే ఇచ్చినారు. రాయలసీమలో కూడా ఉండారు కదా, రాయలసీమకి ఇస్తే దగ్గర అవుతుంది కదా మంత్రులు కలుసుకునేదానికి, ఆడ అవకాశం ఉంది కదా కొంతమందికి ఇవ్వడానికి, అవకాశం ఉంది కదా. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2 పోస్టులు ఇస్తే 2 పోస్టులకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అన్న ఇచ్చి బీసీలను గౌరవించారు ఆంధ్రప్రదేశ్లో, బట్ ఎస్సీకి ఎక్కడ లేకుండా పోతే ఎలా, ఎస్సీ ప్రాధాన్యతను తగ్గించేస్తే ఎలా? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే నేనే సమాధానం చెప్పలేక నా వాళ్ళ ముందనే నా బాధ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ సార్ ఏమంటున్నారంటే, నేను పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిలో నాకు చాణక్యుడు ఆదర్శం అంటున్నారు, అంబేద్కర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి, మమ్మల్ని మీరు పైకి తీసుకురావాలి, మీరే చేయాలి, మీరు చేయకపోతే ఎవరున్నారో, మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు, దయచేసి చేయండి. ఇది నేను ప్రజల యొక్క ఆవేదనని, నా బాధని, నేను చేయలేకపోతున్నానే అనే నా అసక్తతని నా వాళ్ళ ముందరే నేను వ్యక్తీకరించాను.